ఒకటైతేను ఎడ మేలే కుంటేను కల కల తీరా పుల కల మీరా సంబద కాలం గడిచేను సర్వదా జయప్రదం కాదు నాయన, కాలం ఎప్పుడు మనది కాదు. మానవ శక్తి కంటే అతీతమైన మహాశక్తి ప్రభావంతో రాజే సేవకుడవుతాడు, సేవకుడే రాజవుతాడు. ఈ సత్యాన్ని గుర్తుంచుకోనాయన. దుర్యోధన సార్వభౌమ, ఆనాడు జ్యూత మందిరంలో ఆడదాని కన్నీటితో రాజ్యం సంపాదించుకున్నామని అపహసించావు. మరి ఈనాడు నీ అర్థాంగి భానుమతి దేవి కన్నీటితో నీవు నీ ప్రాణాలు దక్కించుకున్నావు సుమా. దయాదుల దయాభిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఏం చేస్తావు? ఒట్టి జూతమాడతావా? మరణించి మట్టి పాలు చేస్తావా? మా పరాక్రమం చూచి మత్సరించావు, మమ్మల్ని తుదముట్టించాలని ఎన్నోసార్లు ఎత్తునించావు, కాలకోటం తినిపించావు, గంగలో నెట్టించావు, రాక్షాగృహంలో పెట్టి దహించావు, మాయాద్యూతంలో మా రాజ్యశ్రీని హరించావు, మా జిల్లాలు ద్రౌపదిని సభ కీర్చి ఒలువలు ఊపించావు. నువ్వింతలింతలు చేసినా మన్నించి బాంధవ్యం పరిగణించి నిన్ను రక్షించిన మా అన్న ధర్మరాజు ఎంతటి ధర్మాత్ముడో గుర్తుంచుకో.
అన్నగారి ధర్మమే అడుగడుగున అడ్డుపడకపోతే నీ శిరస్సు ఏనాడో నా గదాదండంతో చిన్న అభిన్నం చేసుకునేవాడిని. అరుగు తెచ్చుకున్న ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని హస్తినాపురి చేరుకో. సుయోధన, జరిగిన దుస్సంఘటన మర్చిపోనాయి. భీమసేన, తమ్ముణ్ణి బంధ విముక్తుడిచ్చి. తిని కాటున కై వేచి త్రాసుల వంటి దాయాదులచి బంధ విముక్త దురంత దుస్సహ మహావమానం, దుర్భర పరాభవం. ఆహా, భూమి బ్రద్దలై ఈ పరాభవావనత మస్తకాన్ని ఎందుకు తనలో ఈ ముడుచుకో? ఈ మందవాక్యునకంతటి అదృష్టము కూడానా? జయించిన దానితో తృప్తి నందక దురభిమాన మాత్సర్య సంకల్పిత మానసుడనై ఈ ద్వైతవనానికి ఏల రావాలి? అవహేళన చేయవచ్చి అవమానము నేల పొందవలె. ఏం దురభిమాన దుర్యోధన, ఆ భీముని భీషణ వాక్కులు నీకు ప్రళయకాల పరివ్యాప్త మేఘగర్జనములై నిష్ఠురములైనవి కదూ? ఆ యుధిష్ఠిరుని ఉపశమన బోధలు నీ వ్యధిత హృదయమును తుత్తులు చేయు మారణాఘాతములైనవి కదూ? చతుస్సముద్ర వేల అవలయుత ధరణి పట్టభద్రుడవు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు, సుయోధన సార్వభౌముడు. ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవం? ఎక్కడ నీ హంసతూలికా తల్పం? వినిపించవే నీ సుప్రభాత గీతికలు. ఆక్రోశించునది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షుభిత హృదయుడవు నీవే. నీవే అభాగ్యుడవు, అసమర్థుడవు. ఆపు నీ దుస్థలాపము, చివరకు నిన్ను నీవే నిందించుకునే దీనస్థితికి దిగదారించవా? ఆగో! నీ అవమానిత వదనంతో భీష్మ ద్రోణ భూరిశ్రవ బాహ్లిక సోమదత్తాది కురువృద్ధుల సమ్ముఖానికి ఎటుల పోగలవు? నీవు మరల అంతఃపుర కాంతలతో ఎటుల సుఖించగలవు? ఇక నీవు పౌరజనులతో భాషించలేవు, పాలించలేవు, రారాజుగా జీవించలేవు. లజ్జావిహీనమైన ఈ జీవన్ మరణము కన్నా నీకు మరణమే మేలు. నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు. ఆ నీకు మరణమే మేలు, నీకు మరణమే మేలు. అవును, మరణమే మేలు, మరణమే మేలు. దుశ్శాసన, దుశ్శాసన, హస్తినాపురానికి నాకు రుణం తీరిపోయింది. దుశ్శాసన, ప్రాయోపవేశమే నాకంట. మరణ పర్యంతం శ్వేత వస్త్రాచ్ఛాదిత భూతల శయనమే నాకాశ్రయం. పరిపించు దుశ్శాసన. నా నిర్ణయానికి తిరుగులేదు. దుశ్శాసన, సువర్ణ కలశంతో జలం తెప్పించు. నిన్ను కౌరవ సామ్రాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. బంధుమిత్ర సామంత పరివేషితుడవై పాలించి సుఖించు. అన్నా, నీ వల్లని సామ్రాజ్యం నాకేల. నిన్ను చూచుకునే నీ నూర్పురు సోదరులను జీవిస్తుంది. నీవు లేని హస్తినాపురంలో అడుగు పెట్టలేము, నాన్నగారికి మా ముఖం చూపించలేము. అన్నా, ఈ కఠోర నిర్ణయం మార్చుకుని గౌరవ సార్వభౌమ ఏమిటి విభ్రం? ఈ అవివేకము, ఈ శోకము చూచి శత్రువులు మరింత పరిహసిస్తారు. పాండవులని అవమానించారని భ్రమపడుతున్నావు సుయోధన. ఆనాడు నీచే పరాజితులైన పాండవులు నీ దాసులు. మహారాజును ఆపత్ సమయంలో ఆదుకోవటం వారి విధి, వారి ధర్మం. గోరంతలు కొండంతలు చేసి దుఃఖించటం రాజోచితం కాదు. నీకర్థము కాదులే అంగరాజా. ఆ భీమార్జునుడు గంధర్వరాజు ఎదుట నాపై చూపిన అభిమానము దవానలమూలై నన్ను దహించుతున్నది. శాతభల్లములవలే వారి పలుకులు ములుకులై నన్ను వేధించుతున్నది. మయసభలో జరిగిన పరాభవము కన్నా ఇది భయంకరము, నికృష్టము కన్నా ఇంకను ఏమి సాధించటకు నేను జీవించి ఉండవలేదు. సచ్చి సాధించగలిగింది లేదు. జీవించి సమయం చూచి శత్రువును సాధించాలి, నిర్చించాలి. అదే ధీర లక్ష్యం.
ఆ ఆశ నేటితో పేరాశ అయిపోయినది కర్ణ. నా అద్వితీయ గదాయుద్ధ కౌశలము, నీ అఖండ శస్త్రాస్త్ర విక్రమాటోపము ఆ పాండవుల కరగంటి చూపులకు కూడా సరిరావని తేలిపోయినదా. ఆ ధర్మజుడు చెప్పినట్లు ఏదో ఒక మహత్తర మానవాతీత శక్తి వారిని సదా పరిరక్షిస్తున్నదని నేటితో రూఢి అయిపోయింది. లేనిచో పాంచాలి వస్త్రాభరణ పరిక్లేశము నుండి వారు బయటపడుటేమి, దుర్వాస శాపాగులో దగ్ధులు కాక విముక్తులగుటేమి. అరణ్యవాస క్లేశమున హతాశులై అంతరించవలసిన భీమార్జునుడు అద్భుత శక్తివంతులై దివ్యాస్త్ర సంపన్నులై అభిమాన ధనుడైన ఈ సుయోధనుని బంధ విముక్తిని చేసి పరిహసించి పంపుటేమి. ఆ కర్ణ, మనకు అందని ఏదో ఒక మహత్తర అజ్ఞాత శక్తి వారిని సంరక్షించుతున్నది. మహత్తర శక్తి కాదు అల్లుడు, అది ఆ మాయల మారి చేసే మహేంద్ర జాతి. ఎవరు మా మాయల మారి? మాయలకు మూలం, మోసాలకు ఆలవాలం, కపట నాటక సూత్రధారి ఆ శ్రీకృష్ణుడి. అతడే నీ శత్రువులకు శక్తి యుక్తి సర్వం. సుయోధన, ఆ కృష్ణ పాండవుల అంతఃకలహాలకు మనమే అంకురార్పణ చేస్తే చాలించు మామ. గగన కుసుమాల వంటి నీ శుష్కవశాలు నమ్మి నన్ను ఇంక నువ్వు జీవక్షమములు బ్రతుకుండమందువా? బాగానే ఉంది మామ, కానీ ఈ సంకల్పాన్ని కార్యరూపానికి తెచ్చే ప్రతిభావంతుడెవరు? ఇంకెవరు? పాపాల భైరవుణ్ణి నేనున్నానక. ఆ బాధలు బాధ్యతలన్నీ నాకు వదిలి శశిరేఖ లక్ష్మణ కుమారుల కళ్యాణం జరిపించడం నా ఉంది. ఈ ప్రాయోపవేశానికి స్వస్తి చెప్పి నిశ్చింతగా రాజధానికి బయలుదేరి. ప్రేమ సీమ
మహిళ కోయిల గొంతు మూయ ఎదుగెత్తి పాడవే వనమయూరి పరువు మాయ వలపు నాట్యమాడవే అడుగడుగున లయలు గులికి హొయలు చిలికి ఏలవి ప్రేమ మధుర శిల్ప చిత్ర రేఖ సతి రేఖ మన్నించి శశిరేఖాభిమన్యుల వివాహానికి విచ్చేసిన కౌరవ సోదర సమూహానికి సుస్వాగతం సుస్వాగతం. జాలించు భీమసేన, నీ స్వాగత వచనాలు వినడానికి రాలేదు మేము. వ్యర్థాల అపాలు మారి శశిరేఖ లక్ష్మణ కుమారులను అప్పగించు మాకు మర్యాదగా. మర్యాద మర్యాద తెలియవలసింది నీకు. దుర్యోధన, పాలు పోసి పెంచిన కాటు వేసే విశ్వర్పములే ప్రాణభిక్ష పెట్టిన మాకే ద్రోహం తలపెట్టాము. చిన్ననాటి నుంచి మా ఇంటి కోడలనుకుంటున్న శశిరేఖను మాకు కాకుండా చేయాలని ఎదిరించాము. ఇక నీ కుట్రలు కుతంత్రాలు నా వద్ద సాగం. దర్పాంతుడమై హద్దు మీరితే నీకు తగిన గుణపాఠం నేర్పుతాను. నా భుజబల పరాక్రమం తవి చూపిస్తాను. పరాక్రమము నీ పరాక్రమము నాకు తెలియనిది కాదు భీమసేన. నేను మాత్రం మాయలో మగదే గూచిన జయించి చప్పలు సరసు కొనకు గంధర్వ పతి పాశ బంధము విప్పి నీ పరుగాచిన మాట మరచినావే మరతునే కులసతి నవమాన పరుప మౌనమూని నాటి నీ మగతను ధర్మ నిరతిన శక్తి గాలకు నీదు కనుల పొరలు మా పెదను ఈ క్షణమే తులువ. అయ్యకి ప్రవర్తిస్తే అకాల మృత్యువును ఆహ్వానించిన వాడు జాగ్రత్త. మృత్యు ఆసన్నమైనది కనుకునే నీకీ మిడిసిపాటు. మూర్ఖ, మాటలతో పనియేళ వజ్ర సన్నిభమైన నా కథాదండమే నీకు సమాధానము చెప్పగలదు. తలపడము యుద్ధమునకు కాచుకో. ఆనాడు కురుసభలో చేసిన భీషణ ప్రతిజ్ఞ నెరవేరే మొదలు క్షణం ఇంత త్వరలో వస్తుందని కన్నకు కూడా అనుకోలేదు. రా, ఈ ప్రచండ కథాఘాతంతో నీ గర్వము జీవితము పరిచమాప్తి. ఈ రేటుతో నీ మరణం తథ్యం. కార్యదక్షులు ప్రలాపించరు భీమసేన. సమరమే అనివార్యమైనప్పుడు దాన్ని దైవం కూడా తప్పించలేదు. కోరి ఆ దుర్దినాన్ని ఆహ్వానించటం వివేకం కాదు. ఏది ఏమైనా మీరు మీరు అన్నదమ్ముల బిడ్డలు. మీరందరూ మాకు కావలసిన వారే. సుయోధన, మీ స్వప్రయోజనాలకై అన్యోన్యానురాగబద్ధులైన శశిరేఖాభిమన్యులను వేరు చేయటం న్యాయం కాదు. అందుకే దైవం ఇలా సంకల్పించాడు సుయోధన. ఇప్పటికైనా ఆవేశాలు మరచి మనం కళ్యాణ మంటపంలో కలుసుకోవటం మంచిది. కళ్యాణమా, పాండవులు అజ్ఞాతవాసం నుండి బ్రతికి బయటపడితేనే కురు పాండవుల కలియక కదల రంగంలో అనేక అక్షోహిణి సైన్య సమేతుంటున్నాయి. భీష్మద్రోణకు పార్శ్వధామాది యోధాగ్రేసర పరిగెత్తుంటున్నాయి. భయంకర రణరంగంలోనే కలుసుకుంటా. బలరి ఆ
ధర్మనందన, దైవకృప వలన మీ వనవాసం జయప్రదంగా ముగింది. అజ్ఞాతవాసం కూడా పరిపూర్తి చేసుకుని మీ పంతాలు చెల్లించుకుంటారు. విజయలక్ష్మి సమేతులై సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు. కలకాలం మీ జీవితాలు, మీ సౌశీల్యాలు మానవులకు ధృవతారలై ప్రకాశించుదాడు. నిన్ను చూసి నా మేలు పులకించేదా.
కమలానన వికసితోత్పలలోచన నీలవేణి ఓ కోకిలవాణి దీనులగు కుంతి కుమారుల పొంది కన్న చీకాకులు చాలు నింక సరికాంతల కందని భోగ భాగ్యముల్ చేతు రజేతు నన్ పతిగ చేతుని ఏలవే కౌగిలిగవే. మూర్ఖుడా, బంధువుడన్న గౌరవంతో నీ ముందు నిలిచాను, నీ పలుకులు ఆలకించాను. ఉత్తమ రాజవంశంలో పుట్టిన నీకు వ్యసనం మంచిది కాదు. బ్రతకదలిచితే నా భర్తలు రాకముందే వెళ్ళు. నీ భర్తల బలపరాక్రమాలు నిండు కొలువులో నీ వలువలుచ్చిన నాడే తెల్లమైనవి. బెదరింపులు చాలించి నా ముచ్చట చెల్లించు. నిలో, కామంతో కన్నులు మూతపడ్డ నీకు నా కాంతులు అజేయ పరాక్రమాలు అర్థం కావు. అనునయాలతో అనుకూలించని అతివలకు బలమే ప్రబల వశీకరణ.